అలాగే సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, అలాగే జీవనాధార్ అధ్యక్షురాలు గారికి, అలాగే జీవనాధార్ డోనర్ శేషశైనారెడ్డి గారికి నా నమస్కారాలు. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ దినోత్సవం ఎందుకు జరుపుకున్నారనేది మేడం గారు మనకి క్లియర్గా చెప్పారు, ఎప్పుడు జరుపుకున్నారు, ఎందుకు జరుపుకున్నారు అనేది. మీరు కూడా అందరూ బాలికలందరూ చాలా చక్కగా చదువుకొని అన్ని రంగాలలో ముందుండాలి. ముందుండాలి అంటే అబ్బాయిల కన్నా ముందుండాలని కాదు, అబ్బాయిలతో సమానంగా ఉండాలని. అబ్బాయిలందరూ కూడా గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి, ఓకేనా? ఇంకా ఎందుకు అందరూ నవ్వుతున్నారు అట్లా? మీరేంటంటే చక్కగా చదువుకొని ప్రతి ఒక్క రంగంలోనూ కూడా ముందు ఉండాలి. ఆడవాళ్ళు అంటే కుటుంబానికి ఒక వెన్నెముక లాంటి వారు, కుటుంబం మొత్తం ఒక స్త్రీయే బాధ్యత మోస్తుంది. స్త్రీ లేకపోతే కుటుంబంలో అసలు ఏ పని కూడా జరగదు. పిల్లల్ని బాధ్యత, అమ్మ అనేది పిల్లల్ని బాధ్యతతో పెంచుతుంది. ఇప్పుడు భర్తని మంచిగా టైంకి ఫుడ్ పెట్టి అన్ని పనులు చూసుకుంటుంది. కాబట్టి మీరందరూ మంచి చదువుకొని మంచిగా ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు తెలియదు యాక్చువల్లీ, మా మరిది గారు కూడా ఈ సేవలో ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను.